సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలంలోని రేగులపల్లి గుండారం పెరకబండ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పిఎస్సిఎస్ చైర్మన్ తన్వీర్ శరత్రావు, ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరవేణి పోచయ్య, జెడ్పీటీసీ కవిత తిరుపతి మరియు బెజ్జంకి మండల అధ్యక్షుడు రావుల రామకృష్ణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. అన్న ఒక్కసారి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి సింగిల్ విండో అలాగే ఐకెప్ సెంటర్లను వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగినది. ముఖ్యంగా ఈసారి పంట ఎక్కువగా పండి రైతులు సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో మరి అనుకోకుండా విపత్కరం అన్న పరిస్థితుల్లో కరోనా వ్యాధితోని మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతాంగానికి ఇలా పంట చేసుకొచ్చినటువంటి సందర్భంలో వారికి ఎవరు కూడా ఇబ్బందులు కావద్దన్న ఆలోచన చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించుకొని చివరి వడ్లగింజ కొనుగు వరకు కూడా మనమే ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నటువంటి ఒక సూచనతోని అన్ని ఏ గ్రామానికి ఆ గ్రామానికే వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి ఒకటే చేస్తా ఉన్నాను, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అసలు వాస్తవంగా ఇక్కడ కూడా మీ వడ్లు తీసుకొచ్చి ఇక్కడికి పోయద్దు, మీకు టోకెన్ ఇచ్చిన రోజునే మీ కళ్ళాల నుంచి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అయినప్పటికీ మీరు తెచ్చిరు, కానీ కనీసం మీరు జోకి మళ్ళీ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఏ రైతుకు ఏ రోజు టోకెన్ ఇస్తారో అదే రోజు వచ్చేసి మీ వడ్ల కొనుగోలు ఇది తూకం వేయాల్సిందిగా మీకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అంతా మన కోసమే. గత 20 రోజుల నుంచిగా మనం ఎంత పకడ్బందిగా మన ఇళ్లలోనే ఉండి కనీసం పల్లెలలో కూడా తొంగి చూడకుండా పక్కింటి కూడా తొంగి చూడకుండా మనం ఉన్నాం. ఇంకొక 15 రోజులు 10 రోజులు ఖచ్చితంగా మనం స్వీయ రక్షణలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అన్యతా భావించకుండా తప్పకుండా మీరు సహకరించండి. వాళ్ళు ఏ రోజు అయితే చెప్తారో అదే రోజు కేంద్రానికి, ముఖ్యంగా ఎక్కువ కూడా వృద్ధులు కాకుండా జరా యువ రైతులను ఎక్కువగా వచ్చినటువంటి భాగం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వృద్ధులకు కొద్దిగా మళ్ళీ ఒకసారి కనుక అనారోగ్యం పాలైతే కోలుకోవడం చాలా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి యువ రైతులనే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి కొనుగోలు కేంద్రాలకు పంపాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈసారి పంట మద్దతు ధర కూడా మరి ఏ రకానికి 18.35, 18B రకానికి 18.15 నిర్ణయించడం జరిగినది. రైతులందరూ కూడా ఇది మంచి ధరనే అని చెప్పేసి సంతోషపడతా ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడికి వచ్చినటువంటి ఖచ్చితంగా పారిశుభ్రత కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఎందుకు పదే పదే మీకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు మేము చాలా మంది వచ్చినాం, వాస్తవంగా ఇట్లా మేము రావద్దు అయినప్పటికీ కూడా ఇక మొదటిసారి కాబట్టి చాలా మంది వచ్చారు. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి ఉంటారో తెలియదు, మా ద్వారా కూడా మీకు ఇబ్బందులు ఏర్పడుతుండొచ్చు. మీరు ఎందుకంటే ఎన్నో ఆశలతోని ఆరుగాలం కష్టపడి మనం ఈ పంట పండించుకున్నాం, ఈ పంట పండించుకున్నటువంటి సంతోషాన్ని మనకు తెలియకుండానే తీసుకొచ్చుకున్నటువంటి కారణంతో ఇల్లు ఇల్లే ఆగమయ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కొన్ని ఇబ్బందికరం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూత్రాలను మనం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు అందరికీ కూడా నేను కూడా అందుబాటులోనే ఉంటా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అందరూ అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు ఏదైనాటువంటి ఇబ్బందులు జరిగితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, రాత్రిలో చీకనే పడుకోవాలి, మొత్తం ఈయనే ఉండాలి అన్నటువంటి సిస్టమ్ మనకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టద్దు. ఖచ్చితంగా అమ్మాయి ఇది ఎవరు ఉన్నారు ఇక్కడ కొనుగోలు చేసి నేను అట్లా కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమైతే తీయని అనుకుంటే మాత్రం ఆగమవుతారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమైతే తీయని ఏ మాత్రం మనలో
ఒక అజాగ్రత్తగా మనం ఉంటే మనకు అనారోగ్యం పాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు. మీరు అందరు ఇక్కడికి వచ్చి జాతరలాగా అందరుండి పిల్ల జిల్లా ముల్లె మూటతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఒక రోజుకు నిర్ణయించుకొని ఎంతమందికి మనం ఈ రోజు తూకం వేయగలము, ఎంతమంది వడ్లు తూకగలమో అంతే మందికి టోకన్స్ ఇచ్చి అంతే మంది మళ్ళీ ఒక మనిషి ఇంకొక ఐదుగురు తెలియదు ఏ రోజుకు వచ్చారు అట్లా ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.